పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తుంది. ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. స్పైవేర్ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అటు నిన్న రాజ్యసభలోనూ ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ చేతిలో నుంచి కాగితాలు లాక్కొని టీఎంసీ ఎంపీ సుశాంత్ సేన్ విశ్లేషణ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనలో ఎంపీ సుశాంత్ సేన్ ను సస్పెండ్ చేసే యోచనలో ఉంది కేంద్రం. మరోవైపు హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలైంది. ధర్మాసనం పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలంటూ ఎడిటర్స్ గేల్ సహా అన్ని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ టీఎస్ఆర్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ టీఎస్ఆర్, స్పైవేర్ పార్లమెంట్ లో హై వేవ్స్ లేపుతున్నట్టు తెలుస్తుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీలత. మొత్తం మీద ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం అంతర్జాతీయంగా 17 వార్తా సంస్థలతో కూడిన కన్సార్టియం వరుసగా ప్రతిరోజు ప్రచురిస్తున్నటువంటి సంచలనాత్మక కథనాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. అదేవిధంగా మన దేశానికి సంబంధించి కూడా ప్రతిరోజు అనేక సంచలనాత్మక కథనాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. గత రాత్రి కూడా ఇప్పటికే దేశంలోని రాజకీయ నాయకులు, ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల ఉద్యమకారులకు సంబంధించి, ఫోన్ల హ్యాకింగ్ సంబంధించి ఇప్పటికే అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. గత రాత్రి కూడా ద వైరు మరొక సంచలనాత్మకమైన కథనాన్ని ప్రచురించడం జరిగింది. గతంలో 2018లో సిబిఐ డైరెక్టర్ స్థానానికి సంబంధించి ఆందోళన సిబిఐ డైరెక్టర్ పదవికి సంబంధించి రాకేష్ అస్థానా, అదేవిధంగా అలోక్ వర్మ మధ్య జరిగినటువంటి వివాద నేపథ్యంలో ఆనాడు అలోక్ వర్మ ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా హ్యాకింగ్ గురైనటువంటి అంశాన్ని ద వైర్ వార్తా కథనం సంచలనాత్మకంగా ప్రచురించింది. దాంతోపాటు ఇప్పటివరకు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఉంటే ఇప్పుడు ప్రముఖమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తల ఫోన్లు కూడా హ్యాకింగ్ గురైనటువంటి వార్తలు సంచలనంగా మారుతున్నాయి. మన భారతదేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నటువంటి అనిల్ అంబానీ ఫోన్ల కూడా హ్యాకింగ్ జరిగింది అనేటువంటి అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. సో మొత్తంగా దేశంలో వెలుగు చూస్తున్నటువంటి ఈ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభల్ని గత 3-4 రోజులుగా పార్లమెంట్ ఉభయ సభల్ని కుదిపేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ కూడా పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఇదే అంశంపై గట్టిగా నిలదీసేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఇవాళ కూడా అదే అంశం పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అమిత్ షా రాజీనామా కోరుతూ డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ని స్తంభింపజేయాలనేటువంటి ఆలోచనలో ఉంది. అదేవిధంగా టీఎంసీ కూడా నిన్న ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రకటన చేస్తున్నప్పుడు జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో టీఎంసీ ఎంపీ సుశాంత్ సేన్ ని సస్పెండ్ చేయాలనేటువంటి ఆలోచనని అధికార పార్టీ చేస్తుంది. మరోవైపు ఈ ఇన్ని వార్తా కథనాలు, ఇన్న పరిశోధనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో దీని మీద ఖచ్చితంగా స్వతంత్ర దర్యాప్తు జరగాలటువంటి అవసరం ఉందనేటువంటి డిమాండ్ ప్రబలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శర్మ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అదేవిధంగా జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్ అయ్యేటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఎడిటర్స్ గిల్డ్ సహా అనేకటువంటి ముఖ్యమైన జర్నలిస్టు సంఘాలు కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి శ్రీలత. రైట్, థ్యాంక్ యూ టీఎస్ఆర్.